Vijayawada Municipal Commissioner Tirupai Tevra Agraham Vyaktam Chestunnaru Sthanika Upadhyayulu Uttirnata Shatampai Commissioner Tamanu Parusha Padajalamto Tittarantu Taragatulu Bahishkarinchi Andolana Digaru Teacherla Andolanaku Upadhyaya Sanghalato Patu Vidyarthi Yuvajana Sanghala Maddatu Telipayi Commissioner Ventane Tamaku Kshamapana Cheppalani Demand Chestunnaru Teacherlu Deenipai Poorthi Vivaralu Maa Pratinidhi Harish Andistaru కార్పొరేషన్లో మున్సిపల్ కమిషనర్పై ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా గురుగా ఉన్నాయి. కమిషనర్ అనుచిత వ్యాఖ్యలు చేసి ఉపాధ్యాయుల్ని పరిశుభ్రత జాలంతో తిట్టారన్న చెప్పి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణతో ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకమై జేఏసీకి ఏర్పడి ఆందోళన దిగాయి. ఇందులో భాగంగానే విజయవాడ నగరపాలక సంస్థలో ఉన్నటువంటి పాఠశాలలన్నింటినీ కూడా తరగతులు బాయ్కట్ చేసినటువంటి అధ్యాపకులు వాళ్ళంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ప్రధానంగా కమిషనర్ వైఖరిని దుయ్యబడుతూ ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. మనతో మాట్లాడిన విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి నేతలతో పాటుగా ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఉన్నారు. చెప్పండి, ప్రధానమైనటువంటి మీ డిమాండ్ ఏంటి? ఏం జరిగింది అసలు? కమిషనర్తో మీకు ఎందుకు ఇంత వైరుధ్యం వచ్చింది? నిన్న ఏకటిపేం పాఠశాలని సందర్శించినటువంటి కమిషనర్ తన దొందుడుకు స్వభావంతో టీచర్లని ఉపాధ్యాయుల్ని సమాజంలో అతి పవిత్రమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా దుర్భాషలాడడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎన్నో సమస్యలతో విజయవాడ కార్పొరేషన్ ఉపాధ్యాయులు ఎన్నో సమస్యలతో సతమతం అవుతూ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతూ కూడా ఫలితాల సాధనలో అత్యుత్తమ స్థానాన్ని పొందుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వారిని ఏమాత్రం కూడా గౌరవించకుండా దుర్భాషలాడ్డాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ టీచర్ ఫెడరేషన్ విఆర్ సిటీ పక్షాన క్వార్టర్లీ పరీక్షలు లేదు, కొంతమేరకు ఫలితాలు తగ్గాయనటువంటి నెపంతో ఉపాధ్యాయుల పైన మాట్లాడనటువంటి భాషతో వాళ్ళని దూషించడాన్ని తీవ్రంగా గర్హిస్తున్నాం. వెంటనే కమిషనర్ గారు బేషరత్గా వచ్చి ఉపాధ్యాయ వర్గానికి క్షమాపణలు చెప్పి విత్డ్రా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మీటింగ్ మీరు మీటింగ్లో ఉన్నారా? అసలు ఏం జరిగింది? అసలు ఎందుకు కమిషనర్ తిట్టాల్సి వచ్చింది? కమిషనరు తన రెగ్యులర్ విజిట్లో భాగంగా మోటివేషన్ చేయడానికి వచ్చి మరి ఆయనకి ఏమి వ్యక్తిగతంగా ఏమి ఇబ్బందో తెలీదు. టీచర్స్ అందరూ సకాలంలో ఉన్నారు, టీచర్స్లు ఎటువంటి ఇబ్బంది లేదు. టీచర్ తమ క్లాసును సక్రమంగా చూస్తున్నప్పుడు ఆయన మోటివేషన్లో భాగంగా అకారణంగా తిట్టడం జరిగింది. అకారణంగా తిట్టడమే కాకుండా అనుచితమైన వ్యాఖ్యలు దుర్భాషలు ఆడాడు. మీరు చెప్పండి, మమ్మల్ని కమిషనర్ తిట్టారా? ఏమని తిట్టారు? ఎందుకు తిట్టాల్సి వచ్చింది? క్వార్టర్లీ రిజల్ట్ సరిగ్గా రాలేదని చెప్పి రాస్కెల్ యూస్లెస్ ఫెలో, మీ క్వాలిఫికేషన్ ఏంటి? క్వాలిఫైడా కాదా నువ్వు? వీడు ఏం చదివాడు? వీడు క్వాలిఫైడా కాదా? వీడిని సస్పెండ్ చేయండి అని తిట్టదాను. ఉపాధ్యాయ సంఘాల మీద కమిషనర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వ్యాఖ్యల మీదకి నిరసనగా ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఆందోళన చేపట్టాయి. ఉపాధ్యాయ సంఘాలు చేపట్టినటువంటి ఆందోళనకు అటు విద్యార్థి సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి. కమిషనర్ అనుచితంగా ప్రవర్తించారు, ఉపాధ్యాయులైనటువంటి ప్రధానమైనటువంటి గౌరవం కూడా లేకుండా కమిషనర్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంతో పాటుగా ఉపాధ్యాయులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ తరగతులను బహిష్కరించి మరియు ఉపాధ్యాయులు రోడ్డు మీద వచ్చినటువంటి పరిస్థితి ఇదే. కమిషనర్ ఏ విధంగా స్పందిస్తారు? కమిషనర్తో పాటు ఉన్నతాధికారులు ఈ సంఘటన మీద ఏ విధంగా స్పందిస్తారన్నది మాత్రం కొంత ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ ఈశ్వర్తో హరీష్ ఎన్టీవీ విజయవాడ.